Good day my dear students. Today we are going to discuss about uh, cell wall. <coughs> in previous class, discussed about uh, cell membrane and cell structure. So in this class we discuss about uh, we are going to discuss cell wall. Okay. So cell wall is the the main character of the plant. Basically, eukaryotic cell uh, two types. According to nature, eukaryotic cell two types, plant cell and animal cell. In this way, animal cell doesn't have any cell wall, but plant cell have a particular cell wall. Okay, cell wall is a uh, rigid, rigid and uh, strong uh, non-living part. Rigid and non-living part. సో ఒక కారణం తీసుకుంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కారణం తీసుకున్నట్లయితే సో యూ కెన్ టేక్ ఎనీ సెల్ ఫర్ ఎగ్జాంపుల్ సో మెనీ సెల్స్ హ్యావ్ దేర్ డిఫరెంట్ షేప్స్ ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఓన్లీ దిస్ ఈజ్ ఏ షేప్ ఆఫ్ ది సెల్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దమ్ బట్ సమ్ సెల్సర్ రౌండ్ సమ్ సెల్ సమ్ మల్టీ షేప్డ్ సమ్ సెల్సర్ స్పైరల్ ఇన్ దిస్ వే సెల్స్ హ్యావ్ సో మెనీ షేప్స్ ఇఫ్ ఇ టేక్ ఎనీ వన్ షేప్ కణాలు అనేకమైన ఆకారాల్లో ఉంటాయి అయితే ఏదో ఒక కణాన్ని మనం తీసుకున్నట్లయితే కణాన్ని కవర్ చేస్తూ ప్లాంట్ సెల్స్లో సెల్ని కవర్ చేస్తూ ఉండేటటువంటి ఒక స్ట్రక్చర్ని మనం ఏమంటామంటే సెల్ వాల్ ఫస్ట్ సెల్వాల్ ఇన్ బై రాబర్ట్ హుక్ రాబర్ట్ హిక్ ఇన్ వోక్ ప్లాంట్ సెస్కస్ సోబర్ అనేటువంటి ఒక క్విర్కస్ సోబర్ క్విర్కస్ సోబర్ దిస్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ఓక్ ప్లాంట్ సో దిస్ ఇన్ ది వెన్ ది రాబర్ట్ హుక్ అబ్జర్వ్స్ ది బార్క్ ఆఫ్ ది ప్లాంట్ ద ప్లాంట్

ఒక నిర్మాణం ఉంటుంది అదేంటో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం సో సెల్ వాళ్ళలో బేసికల్గా ప్లాంట్ సెల్ వాళ్ళు బేసికల్గా త్రీ పార్ట్స్ ఉంటాయి ఎవ్రీ ప్లాంట్ సెల్వాల్ హ్యాస్ బేసికల్లీ త్రీ పార్ట్స్ సో ఫస్ట్ వన్ ప్రైమరీ సెల్ వాల్ ప్రైమరీ సెల్ వాల్ సెకండ్ వన్ సెకండరీ సెల్ వాల్ సెల్వాల్ అండ్ థర్డ్ వన్ మిడిల్ ల్యామిల్లా థర్డ్ వన్ మిడిల్ మిడిల్ ల్యామిల్లా ప్రైమరీ సెల్వాల్ సెకండరీ సెల్వాల్ అండ్ మిడిల్ ల్యామిల్లా ప్రైమరీ సెల్వాల్ ఇస్ ద బేసిక్ సెల్వాల్ ఇన్ ఆల్ ప్లాంట్స్ ఫ్రమ్ ది జెర్మినేషన్ మొక్క మొలకెత్తిన దగ్గర నుంచి కూడా ప్రతి కణంలో కామన్గా ఉండేది ఏంటంటే ప్రైమరీ సెల్వాల్ ఇన్యాల్ టు దట్ మిడిల్ లామిల్ ఆల్సో కన ప్రాథమిక కన మిడిల్ లామిల్ అంటే పటలిక తెలుగులో పటలిక సో ప్రైమరీ సెల్వాలు మిడిల్ లామిల్లా ఏ ప్లాంట్లోనైనా కామన్గా ఉంటాయి అయితే సెకండరీ సెల్వాల్ అనేది అకార్డింగ్ టు ది నెసిటీ విల్ ఫామ్ ఓకే అకార్డింగ్ టు ది ఆఫ్ సెల్స్ ఇట్ ఇటు ఫామ్ సో ప్రైమరీ సెల్వాల్ సో ప్రైమరీ వాల్ హ్యాజ్ ఏ ప్రైమరీ సెల్వాల్ హ్యాజ్ ఏ సమ్ సెల్వాల్ మెటీరియల్స్ కాల్డ్ సెల్యులోజ్ అండ్ హెమీ సెల్యులోస్ ఎట్సెట్రా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఆల్గే సో ఆల్గే తీసుకున్నట్లయితే ఆల్గేలో మనకి సెల్యులోజ్ ఉంటుంది గ్యాలక్టాన్స్ పెక్టిన్స్ అండ్ ప్రోటీన్స్ సెల్యులోస్ గ్యాలక్టాన్స్ పెక్టిన్స్ అండ్ ప్రోటీన్స్ సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ది సెల్వాల్ మెటీరియల్స్ ఇన్ ది ఆల్గే సమ్ ఆల్గే మ్యాక్సిమమ్ ఆల్గే మ్యాక్సిమం ఆల్గే గ్రోస్ ఇన్సైడ్ ఆఫ్ ది ఇన్సైడ్ ది వాటర్ అయింది వాటర్ నీటిలో నివసిస్తూ ఉంటుంటాయి అయితే ఈ సాధారణంగా ఆల్గే అంతా కూడా పట్టుకోవడానికి ఎలా ఉంటుంది అంటే సిల్కీ నేచురల్గా ఉంటుంది అంటే జారిపోతుంటుందన్నమాట అందుకే ఆల్గే సాధారణంగా అవన్నీ మోస్ట్ ఆఫ్ ద ఆల్గే కాల్డ్ పాండ్ సిల్క్ అండ్ వాటర్ సిల్క్ సో ముట్టుకోగానే సిల్క్ మాదిరి జారిపోతుంది దీనికి కారణం ఏమిటి అంటే పెక్టిన్ ఆ న్యాచురల్ కారణం పెక్టిన్ కాబట్టి ఆల్గేలో సెల్యులోజ్ అనేది కామన్గా అన్ని సెల్స్లో ఉంటుంది ఆల్గేలో ఉంటుంది ఇందులో ఆ ఆల్గేలో స్పెషల్ సెల్వార్ మెటీరియల్ పెక్టిన్ పెక్టిన్ ఈజ్ ద స్పెషల్ సెల్వాల్ మెటీరియల్ ఆఫ్ ఆల్గే అండ్ ఇక్కడ మనం ఇక్కడికి వద్దాం సో మరి ఈ ప్రైమరీ సెల్వాల్ అనేది ఆల్గేలో సెల్యులోస్ గెలక్ట్రాన్స్ పెక్టిన్స్ అండ్ ప్రోటీన్స్ ఈ మెటల్స్ని కలిగి ఉంటాయి ఓకే ఇంకా వేరేజు ఫంగై ఫంగైలో కైటిన్ ఉంటుంది వేరాజు జనరల్ ప్లాంట్స్ సెల్యులోస్ హెమీ సెల్యులోస్ ఇవి ఉంటుంది కొన్ని సెల్వాల్స్లో పైన ఈ సో సోబరిన్ కూడా ఉంటుంది అనమాట ఓకే సారీ క్యూటికిల్ క్యూటికల్ కూడా ఒక అవుటర్ లేయర్గా మనకు ఫామ్ అవుతూ ఉంటుంది ఫర్ ది రెగ్యులేషన్ ఆఫ్ ది ఎవాపరేషన్ ఆర్ ట్రాన్స్పిరేషన్ ఓకే సో సెల్వాల్ ఈజ్ ద కామన్ ఇన్ ఆల్ ప్లాంట్స్ బట్ దిస్ ఈ ది సెల్వాల్ మెటీరియల్స్ హాస్ ఏ డిఫరెంట్ స్ట్రక్చర్స్ సెల్వాల్ మెటీరియల్స్ హ్యాస్ డిఫరెంట్ డిఫరెన్స్ ఇన్ సో మెనీ సెల్స్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా హ్యాస్ సెల్వాల్ బ్యాక్టీరియా కనకాల్సి ఉంటుంది ఫంగైక్ సెల్వాల్ ఉంటుంది జనరల్ ప్లాంట్స్కి ఉంటుంది ఆల్గేకి ఉంటుంది సో ఇవన్నీ కూడా సెల్వాలను కలిగి ఉంటాయి బట్ సెల్వాల్ ఈజ్ కామన్ థింగ్ సెల్వాల్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ రిజిడ్ అండ్ నాన్ లివింగ్ మెటీరియల్ ఇది కొంచెం గట్టిగా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది నాన్ లివింగ్ మెటీరియల్ అనమాట సో ఇది ఒక్కొక్క సిస్టంలో ఒక్కొక్క ఫైటాన్లో ఫర్ ఎగ్జాంప్ ఆల్గేలో ఒకలాగా ఉంటుంది ఫంగైలో ఒకలాగా ఉంటుంది జనరల్ ప్లాంట్స్లో ఒకలాగా ఉంటుంది ఈ విధంగా వాటర్ ఈ విధంగా ఒక ఒక షేప్ అండ్ స్ట్రక్చర్ అనేది డిఫరెన్స్గా ఉంటుంది ఆల్గేలో సెల్యులోజు గ్యాలక్ట్రాన్స్ పెక్టిన్స్ అండ్ ప్రోటీన్స్ వీటిని మనం చూస్తాం అయితే అలాగే మా తర్వాత ఫంగైలో కైట్ని చూస్తాం ఓకే జనరల్ ప్లాంట్స్లో సెల్యులతో పాటుగా హెమీ సెల్యోస్ ఈ సెల్లోస్ టు సెల్లోస్ ఈ విధంగా టూ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ కూడా మనకు అందులో ఉంటూ ఉంటాయి ఓకే అక్కడితో అయింది సో నెక్స్ట్ వాట్ ఈజ్ నెక్స్ట్ సెల్వాల్ సో నెక్స్ట్ సెల్వాల్ ఈజ్ ఏ సెకండరీ సెల్వాల్ సో ది సెకండరీ సెల్వాల్ ప్రెజెంట్స్ అట్ ది నెక్స్ట్ ఆఫ్ ప్రైమరీ సెల్వాల్ సో ది అవుటర్ వన్ ఈజ్ ప్రైమరీ సెల్ వాల్ ది నెక్స్ట్ వన్ ఈజ్ సెకండరీ సెల్ వాల్ నెక్స్ట్ వన్ ఈజ్ సెకండరీ సెల్ వాల్ యూజువల్లీ ది సెల్స్ విచ్ ఆర్ హ్యావ్ ది హార్డ్ నేచర్ ఏ కణాలు అయితే గట్టిగా ఉంటాయో ఏ సెల్స్ అయితే ఆఫ్టర్ ది సెకండరీ గ్రోత్ సెకండ్ గ్రో తర్వాత కూడా కొన్ని సెల్స్ ఫామ్ అయిన కొన్ని సెల్స్లో అన్ని సెల్స్లో కాదు సెకండ్ గ్రోత్ తర్వాత ఫామ్ అయిన కొన్ని సమ్ ఆఫ్ ది సెల్స్ విచ్ ఆర్ ఆఫ్ ఆఫ్టర్ సెకండరీ గ్రోత్ అండ్ సమ్ ఆఫ్ ది సెల్స్ విచ్ ఆర్ బిలాంగ్స్ టు ది స్కీరిన్ కైమా ఇద్దూడ కణజాలము ఆ తర్వాత ఎక్కడైతే ప్లాంట్స్లో హార్డ్ మెటల్ ఉంటుందో వాటిలో సెకండ్ సెల్ ఉంటుంది అయితే స్మూత్గా ఉండే సెల్లో కూడా సెకండరీ సెల్ వాళ్ళు ఉన్నప్పటికి కూడా సెకండరీ సెల్ వాళ్ళు మెటీరియల్స్ అనేవి ఒక లార్జ్ అమౌంట్లో ఉంటాయి ఎప్పుడైతే లార్జ్ అమౌంట్లు ఉంటే ఆ సెల్ తాలూకా నేచురల్ చాలా హార్డ్గా ఉంటుందన్నమాట సో సెకండరీ సెల్ వాళ్ళలో లిగ్నిన్ క్యూటిన్ సోబరిన్ లాంటి మెటీరియల్స్ ఉంటాయి ఈ లిగ్రీన్ లాంటివి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇటు యాడ్స్ ది హార్డ్నెస్ టు ది సెల్ కణానికి ఒక గట్టిదనాన్ని యాడ్ చేస్తుంది అనమాట కాబట్టి సెకండరీ సెల్ వల్ల ఎక్కడైతే బాగా డెవలప్ అయి ఉంటుందో దట్ సెల్ ఈజ్ వెరీ బికమ్ ఈ దట్ సెల్ ఈజ్ వెరీ హార్డ్ ఆర్ రిజిడ్ చాలా గట్టిగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు ఓకే సాధారణంగా మనకు చాలా టెంపర్స్ ఇచ్చేస్తూ ఉంటారు ఇంట్లో వస్తువులు తయారు చేయడానికి హోమ్ అప్లయన్సెస్ ఈ హోమ్ అప్లయన్స్లో ఈ ఎందుకు అంత హార్ట్గా ఉంటాయంటే యూజ్ అందులో సెకండ్ సెల్వార్ అనేది హార్ట్గా ఉంటుంది ఓకే సో ఈ సెకండ్ సెలవార్ సో నెక్స్ట్ వాట్ అబౌట్ నెక్స్ట్ మిడిల్ లామిల్లా ఓకే మిడిల్ ల్యామిల్లా సో మిడిల్ లామిల్లా ఈజ్ ఔటర్ మోస్ట్ లేయర్ ఇట్ ఇట్ ఈజ్ ఏ మిడిల్ ల్యామిల్లా ఆల్రెడీ

ఇది అవుటర్ సైడు ఇక్కడ ప్రైమరీ సెల్వర్ ఉంటుంది అండ్ ఇక్కడ సెకండరీ సెల్వర్ ఉంటుంది ఇన్ దిస్ వే ఆల్సో ఇది మిడిల్ లామిల్లా ప్రైమరీ సల్వర్ సెకండరీ సెల్వర్ ఇది మిడిల్ లామిల్లా ప్రైమరీ సెల్వర్ సెకండరీ సెల్వర్ ఇన్ దిస్ వే మిడిల్ లామిల్లా కన్సిస్టింగ్ కాల్షియం మెగ్నీషి కాల్షియం పెక్టైట్స్ అండ్ మెగ్నీషియం పెక్టైట్స్ ఈ కాల్షియం మిడిల్ లామిల్లలో మనకేముంటుందంటే కాల్షియం అండ్ మెగ్నీషియం పెక్టేట్స్ కాల్షియం మెగ్ని కాల్షియం పెక్టేట్స్ మెగ్నీషి పెక్టేట్స్ దిజ్ మిడిల్ లామిల్లా ఫార్మ్స్ ఫ్రమ్ ది సెల్ ప్లేట్ ఫ్రమ్ ది అట్ ద టైమ్ ఆఫ్ సెల్ డివిజన్ ఘన విభజన జరిగిన సమయంలో మనకి సె సెల్ డివిజన్లో క్యారియో సైటో సైటోకాయనిసిస్ టూ టైప్స్ టూ స్టేజెస్ ఉంటాయి ఇన్ ఇది సైటోకాయన్సిస్లో సెల్ ప్లేట్ ఫామ్ అవుతుంది ఆఫ్టర్ ది లాస్ట్ స్టేజ్ ప్రోఫేజ్ మెటోఫెనోఫేజ్ టీలో ఫేజ్ తర్వాత మనకి చివరి స్టేజ్లో సెల్ ప్లేట్ ఫామ్ అవుతుంది ఈ సెల్ ప్లేట్ నుంచి దీన్ని తెలుగులో మధ్యస్థ ఫలకం అంటారు ఈ మధ్యస్థ ఫలకం నుంచి మనకి మిడిల్ లామిల్ ఫామ్ అవుతుంది మిడిల్ లామిల్లా క్యాల్షియం మెగ్నిష్ ఉంటుంది మనం ఒక ఒక గోడని కట్టేటప్పుడు ఒక వాల్ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఒక బ్రిక్ పెట్టి ఆ పైన మరొక బ్రిక్ పెట్టి ఈ బ్రిక్కి ఆ బ్రిక్కి మధ్య సిమెంట్ పెడతాం కారణం ఏంటంటే దట్ సిమెంట్ కనెక్ట్స్ది ఆ బూత్ బ్రిక్స్ ఈ విధంగా వాల్ ఫామ్ అవుతుంది అదేవిధంగా టిష్యూలో ఉన్నటువంటి సెల్స్ అన్నీ కూడా స్కాటర్ అయిపోకుండా వేరువేరుగా వెళ్ళిపోకుండా సెల్స్ అన్నీ కూడా ఒకే దగ్గర ఉన్న ఒక టిష్యూ ఫామ్ అవ్వడానికి ఇట్ విల్ హెల్ప్ ఎ లాట్ ఆఫ్ అది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది ఇది మన మిడిల్ ల్యామి సో మిడిల్ సెల్వాల్ హ్యాజ్ త్రీ లేయర్స్ ప్రైమరీ సెల్వాల్ సెకండ్ సెల్వాల్ మిడిల్ ల్యామిల్ ఓకే ఏ అవి ఏంటి ఏ సెల్వాల్ ఏ లేయర్లో ఏ మెటీరియల్స్ ఉంటాయి సో అవన్నీ మనం చెప్పుకున్నాం ఓకే నెక్స్ట్ ఫంక్షన్ కూడా చెప్పుకున్నాం అండ్ దెన్ బేసికల్గా జైలం జైలం అండ్ ఆర్ ది కాంప్లెక్స్ ఇష్యూస్ ఇన్ ప్లాంట్స్ ఈ కాంప్లెక్స్ ఇష్యూస్లో జైలంలో సెకండరీ వాల్ తీసుకున్నట్లయితే ఈ సెకండరీ వాల్ అనేది ఎగ్జిబిట్స్ అంతిక్ అండ్ ఏరియాస్ కాల్డ్ పిట్స్ పిట్స్ సాధారణంగా సెల్ వాల్లో ఈ విధంగా చిన్న చిన్న హోల్స్ అన్నమాట ఇక్కడ సెకండరీ జైలం జైలం మీన్స్ ఇట్ ఈజ్ ఏ ట్రాన్స్ఫర్ టిష్యూ విచ్ కండక్ట్స్ ది వాటర్ అండ్ మెంటల్ ట్రాన్స్పోర్ట్ మొక్కలో నీటిని లవణాలను రవాణా చేసేటటువంటి ఒక టిష్యూని జైలం అంటారు ఈ జైలము అయితే ఈ టూ టైప్స్ ప్రైమరీ ఎగ్జైలమ్ సెకండ్ ఎగ్జాల్లమ్ ప్రైమరీ ఎగ్జైలం నుంచి ఆఫ్టర్ ది సెకండ్ గ్రోత్ సెకండ్ ఎగ్జైలం ఫామ్ అవుతుంది సో సెకండ్ ఎగ్జాల్మ్ ఫ్రమ్ ది ఫస్ట్ ప్రైమరీ ఎగ్జామ్ ఆఫ్టర్ ది సెకండ్ గ్రోత్ సో ఈ ఇలా ఫామ్ అయినప్పుడు ఈ సెకండరీ జైలం తాలూకా సెకండరీ సెల్ వాళ్ళు లాగా ఉంటాయి ఈ హోల్స్ని ఏమంటాం అంటే పిట్స్ అంటారు ఈ పిట్స్ అనేది ఇలా లాటరల్ ట్రాన్స్పోర్ట్ గారు యూజ్ అవుతుంది అనమాట ఓకే నెక్స్ట్ నెక్స్ట్ సెల్వాల్ మేబీ ట్రావర్స్డ్ బై ప్లాస్మో డెస్మిటా ఇక్కడ సెల్వాల్లో మనకి సెల్ అయితే ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకున్నాం పిట్స్ అన్నాం పిట్స్ ఎలా ఫామ్ అవుతాయి పిట్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ వాచ్ దిస్ డయాగ్రామ్ ఇది వాల్ అనుకోండి ఇది వాల్ ఈ సెల్వాల్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ తిగ్గా ఉంది ఇక్కడ ఉంది మళ్ళీ ఇక్కడ థిన్గా ఉంది ఇక్కడ ఉంది మళ్ళీ థిన్గా ఉంది ఇక్కడ తిగ్గా ఉంది సెల్వాల్ మెటీరియల్స్ ఈ సెల్వాల్ మెటీరియల్ డిపాజిషన్ డిపాజిట్ అనేది యూని అంత మొత్తం ఓవరాల్గా సెల్ అంతా కూడా ఒకే పర్సంటేజ్లో కాకుండా ఒక పర్టికులర్ ప్లేస్లో లార్జ్ అమౌంట్ ఆ తర్వాత స్మాల్ అమౌంట్ ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే తిక్ రీజియన్ తిన్ రీజన్ ఫామ్ అవుతాయి సో ది థిన్ రీజన్ ఇండికేట్స్ పిట్ ఈ తిన్ రీజన్ మనకి పిట్స్ అంటాం అనమాట ఓకే సో దాని కూడా పిట్స్ మనం ఫామ్ అవుతూ ఉంటాయి ఓకే నెక్స్ట్ ఈ పిట్స్ ద్వారా ఏమవుతుందంటే ప్లాస్మోడెస్మిటా ప్లాస్మోడెస్మిటా అంటే స్మాల్ ఫైబర్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి స్మాల్ ఫైబర్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి కనెక్ట్స్ ది వన్ సెల్ విత్ అనదర్ వన్ సో ఈ ప్లాస్మోడెస్మిటా ప్లాస్మోడెస్మిటా ట్రావర్స్ ట్రావర్స్ అంటే దాని గుండా పోతాయి ఒక సెల్ నుంచి మరొక సెల్కి కనెక్ట్ చేసేటువంటి ఒక స్మాల్ వైర్స్ లెగ్ స్ట్రక్చర్స్ ఉంటాయి ఒక థ్రెడ్ లెగ్ స్ట్రక్చర్స్ ఒక ఫైబర్ లెగ్ స్ట్రక్చర్స్ ఈ ఫైబర్ లెగ్ స్ట్రక్చర్స్ని మనం ఏమంటామంటే దిస్ ఇస్ దిస్ ఆర్ కాల్డ్ ఇట్ ఈస్ ఫైబర్ లెగ్స్ దిస్ ఆర్ కాల్డ్ ప్లాస్మో డెస్మిటర్ ఈ ప్లాస్మోడెస్మిటర్ అరేంజ్ అవ్వడానికి ఈ పిట్స్ యూజ్ అవుతాయి అన్నమాట ఓకే నెక్స్ట్ సో దిస్ ఈజ్ ద ఓవరాల్ స్ట్రిక్చర్ ఆఫ్ సెల్ సెల్వాల్ వాల్ ఫంక్షన్ తీసుకున్నట్లయితే ది బేసిక్ ఫంక్షన్ ఆఫ్ సెల్వాల్ ఇది ప్రొటెక్షన్ సెల్వాల్ అనేది ప్రొటక్షన్ పనికొస్తుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే షేప్ ఇప్పుడు చెప్పుకున్న ప్రీవియస్ ఎవ్రీ సెల్ హ్యాజ్ డిఫరెంట్ షేప్ సమ్ సెల్స్ ఆర్ రౌండ్ సమ్ సెల్సార్ డే టెట్రాల్ సమ్ సెల్స్ ఆర్ ట్రయాంగిల్ ఈ విధంగా చాలా షేప్స్ ఉంటాయి ఈ షేప్స్ రావడానికి కారణం కూడా సెలవాలి నెక్స్ట్ ఏంటంటే సెల్ టు సెల్ ఇంటరాక్షన్ ఒక సెల్ నుంచి మన సెల్కి ఇంట్రాక్షన్ ఫామ్ అవ్వడానికి కూడా మనకి ఇక్కడ ఈ సెల్ వాల్ అనేది ఫామ్ అవుతుంది ఓకే సో దిస్ ఈజ్ ద ఓవరాల్ పాయింట్స్ ఆఫ్ ది సెల్ వాల్ ఓకే నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ ఆన్ ద టాపిక్